సారా వీర్రాజ్ గారు ప్రాంతాల మధ్య కూడా విభేదాలు సృష్టించడానికి కడప ప్రాంతంలో హత్యలు చేసే వాళ్ళకు కూడా పోర్టు కావాలని చెప్పి మాట్లాడడం చాలా దారుణం. ఒక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ మొన్నేమో లిక్కర్ గురించి చీప్ లిక్కర్ 50 రూపాయల రూపాయలకు ఇవ్వడం అని చెప్పిన కారణండి కడపలో అందరూ కూడా హత్యలు చేసే ఉంటారని చెప్పని వాళ్ళకి పోర్టు ఎందుకు మన ఎయిర్పోర్ట్ ఎందుకు ఇవ్వాలని చెప్పడం కానివ్వండి దిగజారుడు రాజకీయ దిగజారుడికి నిదర్శనమన్నీ కూడా అనడం మళ్ళీ అది మీడియా కల్పితాలని చెప్పి చెప్పడం ఇది ఒక సోమవీర్రాజ్ గారికి అలవాటైపోయింది. నేను అమిష్రా గారిని కోరుకుంటాను ఇటువంటి వ్యక్తి వల్ల మీ భారతీయ జనతా పార్టీ పూర్తిగా కూడా ఆంధ్ర రాష్ట్రంలో తుడుచుపెట్టిపోతుంది. ఎందుకంటే మీరు నమ్మి ఆయనకి పార్టీ నమ్మి చెప్తే తెలుగుదేశం పార్టీకి అమ్మేస్తున్నాడు బీజేపీ పార్టీని. సోమవీర్రాజు సోమవీర్రాజు ఆంధ్ర రాష్ట్రానికి అర్హత లేని వ్యక్తి. ఎందుకంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఒక ప్రాంతాన్ని ఒక రాయలసీమని కించపరిచే విధంగా రాయలసీమ అంటే హత్యలు చేసేవాళ్ళని చెప్పి చెప్పడం అనేది చాలా దుర్మార్గం దౌర్భాగ్యం. ఇటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడని చెప్తే ఈరోజు భారతీయ జనతా పార్టీ సిగ్గుపడాల్సిన పరిస్థితి. అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఇది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైనా కానీ కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో మాట ఇచ్చారు. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు దాన్ని స్వాగతించలేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు. ఏ రోజు కూడా ఎన్టీఆర్కి మంచి గుర్తింపు తేవాలని ఏ రోజు ప్రయత్నం చేయాల. ఈరోజు రాజకీయాలకి పార్టీలకు అతీతంగా మా ముఖ్యమంత్రి గారు ఎన్టీఆర్ జిల్లాను పెడితే ఒక్క తెలుగుదేశం నాయకుడు కూడా దీని మీద స్పందించలేదు. పైగా నిన్న బోండామ ప్రెస్ మీట్ పెట్టి ఎన్టీఆర్ జిల్లాని తీసేయాలన్నట్టుగా వంగవీటి మోహన్రంగా గారు పేరు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాడు ఆయన. అంటే అసలు ఎన్టీఆర్ జిల్లాని స్వాగతిస్తున్నాడు ఎన్టీఆర్ జిల్లా తీసేయమని చెప్పి నన్ను అర్థం. తెలుగుదేశంలో ఉండే ఏ నాయకుడికి కూడా వంగవీటి మోహన్రంగా గురించి మాట్లాడే వంగవీటి మోహన్రంగా గారి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. వంగవీటి మోహన్రంగా గారిని హతమార్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బోండోమాకి అంత ప్రేమ ఉంటే రంగా గారి మీద ప్రేమ ఉంటే పార్టీలు రిజైన్ చేయి తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి మాట్లాడు నువ్వు. తెలుగుదేశం ప్లాట్ఫామ్ మీద కనుక మీరు వంగవీటి మోహన్ రంగా గారి నుంచి మాట్లాడే నైతిక హక్కు తెలుగుదేశం నాయకుడికి లేదు. ఇప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు స్టాండ్ చెప్పాలి. ఎన్టీఆర్ జిల్లాకి ఆయన మద్దతు పలుకుతున్నాడా వ్యతిరేకిస్తున్నాడా అని చెప్పనేది చంద్రబాబు నాయుడు నోరు తెరవాలా. బాలకృష్ణ కూడా మన హిందూపురం గురించి మాట్లాడాడు తప్ప హిందూపురాన్ని కేంద్రంగా చేయాలని తప్ప ఎన్టీ రామారావు గారికి జిల్లా పెడితే హర్షించలేని వ్యక్తి బాలకృష్ణ. అంటే వీళ్ళందరూ కూడా నందమూరి తారక రామారావు గారికి వెన్ను పోటీ పొడిచిన బ్యాచ్లు అందరూ కూడా బాలకృష్ణ చంద్రబాబు నాయుడు మిగతా అందరూ కూడా. ఈరోజు పురంధేశ్వర గారు వాళ్ళిద్దరు ముగ్గురు స్వాగత పలికారు తప్ప ఎన్టీ రామారావు గారికి ఇంత మంచి చేస్తుంటే కనీసం నందమూరి వంశం నుంచి కూడా కనీసం హర్షం వ్యక్తం చేయలేని దుర్మార్గులు అందరూ కూడా ఎన్టీఆర్కి వెన్ను పోటీ పొడిచిన బ్యాచ్ అనేది పూర్తిగా అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు స్టాండ్ చెప్పాలి. ఎన్టీఆర్ జిల్లాకి ఆయన మద్దతు పలుకుతున్నాడా వ్యతిరేకిస్తున్నాడని చెప్పిన మాత్రం చంద్రబాబు నాయుడు స్టాండ్ చెప్పాలనేది మా యొక్క డిమాండ్ కూడా. అదే చెప్పే కదా వంగవీటి మోహన్ రంగా గారి జిల్లా కోసం తెలుగుదేశం నాయకులు మాట్లాడితే స్పందించాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ అంటేనే వంగవీటి మోహన్ రంగా గారిని హతమార్చిన పార్టీ. వాళ్ళకి వంగవీటి రంగా గారి గురించి మాట్లాడే నైతిక హక్కులు విలువలు లేవనేదే నా యొక్క భావన.